ఏబీసీ స్పెషల్ స్టోరీ స్వర్ణభారతి నగర్ గుంటూరు నగర ప్రజలకు పరిచయం అక్కర్లేని ప్రాంతం ఇది. ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే స్వర్ణభారతి నగర్లో విద్వానగర్ 11వ లైను ప్రజలు కనీస అవసరాలు లేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి ప్రజల ముఖ్య సమస్యలు నీరు మరియు రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, వాహనాల ద్వారా కానీ కాలినడకన వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా దోమలతో రోగాల పాలవుతున్నామని, ఇళ్లలో పాములు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి నీటి సౌకర్యం కూడా లేదని, ట్యాంకులు వచ్చినప్పుడు మాత్రమే పట్టుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. తమ సమస్యలను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చేద్దాం చూద్దాం అంటున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము ఇక్కడ గత 15 సంవత్సరాలు ఉంటున్నామండి. వచ్చిన కాడ నుంచి ఇక్కడ ఇది ఎన్ఆర్ రోడ్డు వచ్చిద్దని రోడ్డే వేయట్లేదు. ఈ లైన్కి ఈ వాన్లు వచ్చిన కాడ నుంచి రోడ్డు ఉండదు, నడవటానికి కూడా ఇబ్బంది, కనీసం మంచినీళ్ళు తాగటానికి కూడా రావు. ఇప్పుడు కొత్తగా పైప్ లైన్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ ఏమని అడుగుతున్నా కూడా ఆ పైప్ లైన్లు కూడా వేయట్లేదు. మీది లేపుతాం కదా ఇప్పుడు ఎందుకని, మరి ఉండటం ఎట్టా అంటే వాళ్ళు చూద్దాంలే అని చెబుతున్నారు. ఇవి చూస్తున్నారుగా రోడ్డు ఇదంతా ఈ 5-6 నెలలు మంచినీళ్ళుగా, కనీసం నడవటానికి కూడా ఇబ్బందే. ఈ దోమలు ఇవన్నీ ఇంకా చెప్పేదేముంది, ఎవరు వచ్చి చెప్పినా కూడా చూద్దాంలే. వాటర్ ట్యాంకులు వస్తాయండి, అవతల పక్క లైన్ నుంచి ఇటు మూసుకుంటాం. వర్షం పడితే ఇక్కడ దాకా రావట్లేదు, అటు మెయిన్ రోడ్ నాగుద్ది, అక్కడి నుంచి మేము మోసుకొచ్చుకోవాల్సి వస్తుందండి పిల్లా జల్లతో కూడా. ఇప్పుడు సమస్య లేదు, మెయిన్ రోడ్డు లేదు. రోడ్డు అనేది వస్తే మాకు కొంచెం వాటర్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇది ఈ 11వ లైను ఈ బ్లాక్ మాకు ఇక్కడ బైపాస్ అని అంటున్నారు. మరి అదేమో తేల్తలేదు, మాకు నడస్తానికి రోడ్డు లేదు. నీళ్ళు వర్షం వస్తే ట్యాంకీలు రావట్లేదండి. మేము చాలా దూరం నుంచి మోసుకోవాల్సి వస్తుంది, అది మా ప్రాబ్లం. పాములు వస్తున్నాయి ఇళ్లలోకి, నడటానికి అసలు దారి లేదు. మీరు చూశారు కండి రోడ్డు ఎలా ఉందో, మీరు చూశారు కదా, అది మా ప్రాబ్లం. ఇంకా నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేమైతే అక్కడ మెయిన్ రోడ్డు మేము పెడతారు ట్యాంకీ, అక్కడ నుంచి మోసుకోవాలి. బురదైనా వానైనా అసలు ట్యాంకీ రాదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళకి ముందు మెయిన్ రోడ్డు లేదు, అసలుకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్ళు వస్తే ఇప్పుడు కొద్ది చిన్న వానకే ఇలా ఉంది, ఇంటికి పెద్ద వానకి ఎలా ఉందో మీరు ఆలోచించండి. అది పాములు అవన్నీ వస్తానే ఉంటున్నాయి. సరే ఏముంది, పాములు అంటే తిరగని చోటు ఉండదు కదా. ఇప్పుడు రోడ్డు కావాలండి ముందు మాకు, మెయిన్ నీళ్లు రోడ్డు. అది మాకు లైన్ వేసారు కానీ పంపులేదు. ఇది విద్వానగర్ 11వ లైన్ అండి, ఈ బ్లాక్. ఇది 18 సంవత్సరాలు పెట్టి ఇలానే ఉంది. ఇంతకు మించి ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మేము అందరం ఉండి వచ్చాము. ఇంత ప్రతి ఒక్కరు వచ్చి చేస్తాము చేస్తాం అంటున్నారు, కానీ ఏ ఒక్కరు వచ్చి చేసింది లేదు. మాకు ఫలితం అయితే ఏమి లేదు. ఈ లైన్ బైపాస్ రోడ్డు వస్తుందని చెప్తున్నారు. మరి బైపాస్ రోడ్డు వచ్చింది అనే వాళ్ళు లైన్ పంప్ ఎందుకు వేశారు? లైన్ పంప్ వేశారు, మరి అందరికి లైన్ పంపులేసారు కదా, మాకు కూడా పంపులు వేయాలి కదా. పంపు లేకుండా అలా ఉంచారు. వాన పడితే ఇటు రోడ్ లేదు కాబట్టి ట్యాంకీలు రావు. మా పరిస్థితి ఎలా ఉంటుంది? మేము అవతల రోడ్లో నుంచి అవతలకు నీళ్లు మోసుకోవాలంటే అలా పిల్లల్ని పెట్టుకొని నీళ్లు మోసుకోవాలి, పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే పాముల్లో ఉండాల్సి వస్తుంది. మాకు రోడ్డు అనేది పడితే మాత్రం మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం. రోడ్డు అయినా పడాలి లేదా పంపు అయినా రావాలి. ఉండేది ఉండని క్లారిటీగా చెప్పండి. అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, రోడ్డు వచ్చే వరకైనా పంపులు ఇస్తే ఇవ్వండి, ఎందుకంటే లేదా రోడ్డు అయినా ఇవ్వండి. రోడ్డు వేస్తే మాత్రం మాకు ట్యాంకీలు వస్తాయి. కనీసం నడవటానికి కూడా లేకుండా పోయింది. ఒకసారి ఆ రోడ్డు చూడండి ఎలా ఉందో. మాములు చిన్న వానకే ఇలా ఉంది, పెద్ద వాన పడితే నీళ్ళు ఎల్లలోకి కూడా వస్తున్నాయి. ఎలా ఉంటాం మేము అందరూ? కొద్దిగా ఆలోచించి మా పట్ల కొద్దిగా కేర్ తీసుకుంటారని మాట్లాడుతున్నాం. చిన్నపిల్లల్ని వేసుకొని ఇక్కడ ఉండాలంటే ఎలా ఉంటాం? చిన్నపిల్లల్ని వేసుకొని ఇక్కడ ఉండాలి, పాములు వస్తాయి, నీళ్ళకి ఇబ్బంది, పిల్లల్ని పెట్టుకొని ఎలా ఉంటామండి? Thank you.